హాయ్ యూయర్స్, ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ మామూలుగా మనం పరగడుకుని తాగేవి చెప్తాను. మా టిప్స్ మంచి వాటర్స్ కొన్ని రకాల, ఒక మూడు నాలుగు రకాలు చూపిస్తాను. ఉదయం మనం లేచిన తర్వాత మనం వామ్ వాటర్ తాగితే మంచిది. అందులో మనం నిమ్మకాయ వేసుకుంటే బాగుంటుంది. ఇది వామ్ వాటర్ ఒక గ్లాసు, దీనిలో ఒక నిమ్మ చెక్క పిండుకోండి. ఇలాగా మీకు పులుపు ఎంత అయితే అంత, కాకపోతే నిమ్మకాయ వాడడం చాలా మంచిది ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్. ఒక స్పూను తేనె, మీకు ఏ తేనె అలవాటు అయితే ఆ తేనె వేసుకోండి. ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా వేసి ఇలా కలపండి. ఇది మనకి రక్త ప్రసరణ బాగా అవుతుంది, మెటబాల్ సిస్టమ్ని అదుపులో ఉంచుతుంది. ఇలా రోజు ఎర్లీ మార్నింగ్ మనం తాగడం వల్ల మన వెయిట్ లాస్ అవుద్ది, వెయిట్ పెరగకుండా ఉంటాము, వ్యాధి నిరోధ శక్తి ముందు పెరుగుతుంది. మనకి ఏవి వచ్చినా సరే అవి తగ్గే గుణాన్ని పెంచుతుంది. ఇలా తాగడం వల్ల మంచిది. ఈ విధంగా కూడా పిల్లలు వాటర్ తాగినట్టు ఉంటుంది. అందరూ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తాగండి. ఇది లెమన్ తేనె వాటర్ కదా, వామ్ వాటర్, కొంచెం వేడి ఉంటే చాలు ఇది. ఇప్పుడు మనం హెల్దీ అల్లం టీ చేసి చూపిస్తాను. దీనికి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని వేయాలి. ఒక చిన్న అంగుళం అల్లం ముక్క ఇలా గ్రేప్ చేసుకోండి. దీన్ని వాటర్లో వేయించండి. వేసి ఒక 5 మినిట్స్ మరిగించండి. ఇలా మరుగుతూ ఉంటుంది. 5 నిమిషాలు మరిగిద్దాం. ఇప్పుడు ఇది 5 నిమిషాలు మరిగింది కదా, ఇలా వడపెట్టుకుందాం. చూసారా, అల్లం కలర్ఫుల్గా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో ఎక్కువ అక్కర్లేదు, 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇదేం చేదేటి ఉండదు. 1/2 టీ స్పూన్ తేనె వేసుకోండి. తేనె వల్ల మనకి రక్త ప్రసరణ బాగా అవుతుంది, ఐరన్ వస్తుంది, అందువల్ల తేనె వేస్తున్నాను. ఇప్పుడు ఈ స్పూన్తో కలిపి ఇది ఎర్లీ మార్నింగ్ తాగి, మనం అందరూ కూడా జిమ్కి వెళ్తారు పిల్లలు లాంటి వాళ్ళు, మరి పెద్దవాళ్ళు. మేమైతే రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తాను. వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఈ అల్లం టీ నేను తాగుతాను. మా వారు అయితే నిమ్మకాయ తేనె వాటర్ లోటా తాగుతారు. మీకు గ్లాసే చూపించాను కానీ అవి తాగి మనం బయటికి వెళ్తే మనం ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ చేయడానికి బాగుంటుంది. ఇవన్నీ హెల్త్ టిప్స్. కొంచెం శ్రమ పడితే మంచి డ్రింక్ మనకు తయారవుద్ది, హెల్త్ బాగుంటుంది, రక్త ప్రసరణ బాగా అవుతుంది. ఇది మనకి అల్లం టీ రెడీ అయింది. ఇలా ఇప్పుడు మనం ధనియాల టీ చేస్తున్నాం. ధనియాలు ఇంట్రెస్ట్ ఉంటే ధనియాలు వేసుకోండి, లేనప్పుడు ధనియాలని మిక్సీలో తిప్పి పొడి చేసుకుంటే. 1/2 టీ స్పూన్ వేసుకోండి ఒక కప్పుకి. 1/2 టీ స్పూన్ వేసుకొని 2 నిమిషాలు మరిగించితే సరిపోతుంది. ఇప్పుడు అందరికీ ఆడపిల్లలకి చాలా మంచిది. ఎక్కువ ఆడపిల్లలకి థైరాయిడ్ వస్తుంది కదా, థైరాయిడ్కి ఇవి ధనియాలు వాటర్ తాగడం వల్ల చాలా మంచిది. ఇలా ధనియాలు 1-2 నిమిషాలు ఇవ్వండి మరుగుతుంది. మరిగించుకొని అప్పుడు మనం వడపెట్టుకుందాం. ధనియాల టీ ఇవ్వండి. ధనియాలు మరిగాయి కదా, పొడేసాను నేను, వడపెట్టాను. దీంట్లో 1/2 టీ స్పూను తేనె కలుపుకోండి. ఇది కలుపుకొని ఇలా తాగడం వల్ల చాలా బాగుంటుంది, థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుంది. ఈ 3 రకాలు ఇప్పుడు చూపించాను, మన నెక్స్ట్ వీడియో కొన్ని చూపిస్తాను. వీటిలో మీకు ఏది నచ్చిందంటే అది ఫాలో అవ్వచ్చు. రోజు రోజు బోర్ కొడుతుందంటే ఒకరోజు ఇది ఒకరోజు అది తాగొచ్చు. అన్ని పనులు కూడా ఒకేలాగా ఉంటుంది, పర్వాలేదు. ఎంత ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు. వీటి వల్ల హాని జరగదు కాబట్టి మేము పాటిస్తున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. మా ఇంట్లో అందరం పాటిస్తున్నాము. ఇది బాగా హెల్త్ బాగుంటుంది. మార్నింగ్ తాగండి. ఒకవేళ మీరు ఎక్సర్సైజులకి వాకింగ్లకి వెళ్ళకపోయినా సరే లేచిన తర్వాత ఇది తాగండి. తాగిన తర్వాతే మీకు అలవాటైన టీ కానీ టిఫిన్ కానీ ఏదైనా తినండి, అది మంచిది. ఇది తాగడం వల్ల నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, 2-3 నెలల్లో అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.